హాయ్ ఫ్రెండ్స్, నాకు ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ అనిపించి ఒక న్యూస్ ని అప్లోడ్ చేస్తున్నాను. అది ఏంటి అంటే మిస్టరీ స్తంభాలు అట, అంటే పిల్లర్స్. ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ప్రత్యక్షమవటం, మళ్ళీ మాయమైపోవటం జరుగుతుందట. అసలు ఏమిటో ఇది చూద్దాము. ప్రత్యక్షమవటం ఏంటి, మాయమైపోవటం ఏంటి, ఈ మిస్టరీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అన్నది కొంచెం క్యూరియాసిటీగా అయితే నేను ఆ న్యూస్ చూశాను. అదే మీకు వీడియో రూపంలో ఇస్తున్నాను. అయితే వీటికి, ఈ పిల్లర్స్ కి ఒక నేమ్ కూడా పెట్టారటండి. అది ఏమిటి అంటే ఆ పేరు మోనోలిత్. మోనోలిత్ అనేటటువంటి పేరు కూడా పెట్టారట. చూడండి, ఇక్కడ కొన్ని రోజులుగా ఈ వింతైన స్తంభాలు ప్రత్యక్షం అవుతున్నాయటండి. ఈ పిక్చర్ లో చూడండి, ఈ టైప్ ఆఫ్ స్తంభాలు ప్రత్యక్షం అవటం, నెక్స్ట్ డే లేకపోవటం అన్నది జరుగుతుంది. యాక్చువల్లీ ఇవి ఎవరైనా కావాలని చేస్తున్నారా, లేదంటే ఆకతాయిల పన, లేదంటే గ్రహాంతర వాసులు ఎవరైనా ఇలా ఏర్పాటు చేస్తున్నారా అన్నది ఇప్పటికీ క్వశ్చన్ మార్కెట. ఈ పిల్లర్స్ అన్నది మొదటిసారిగా అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో కనిపించాయటండి. ఈ ఉటా రెడ్ రాక్ ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పబ్లిక్ సేఫ్టీ అండ్ డివిజన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ కు చెందినటువంటి సిబ్బంది హెలికాప్టర్ లో వెళ్తుండగా ఎడారిలో ఏదో వస్తువు మెరుస్తూ కనిపించిందట. అది ఏమిటా అని చూస్తే, ఈ ట్రయాంగులర్ షేప్ లో చాలా హైట్ గా ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్, అదే ఈ పిల్లర్. ఇది ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు పెట్టారు అన్నది వాళ్ళకి అర్థం కాలేదు, ఎలాగూ కూడా ఇప్పటికీ తెలియలేదట. అలాగే అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఏమీ లేదు. ఇంత బరువైనటువంటి ఈ ఆబ్జెక్ట్ ని ఎవరు తీసుకొచ్చారు, ఎలా తీసుకురాగలిగారు అనేది వాళ్ళకి అర్థం కాలేదండి ఏమిటి అన్నది. ఆ నెక్స్ట్ ఇది కాలిఫోర్నియాలో రొమానియాలో ప్రత్యక్షమైందటండి. నెక్స్ట్ అలాగే డిసెంబర్ 6న సండే ఒకేసారి రెండు దేశాల్లో ప్రత్యక్షమైందట. వీటిలో ఒకటి ఇంగ్లండ్లోని ఐల్ ఆఫ్ వైట్ లో ప్రత్యక్షమైంది, అలాగే సెకండ్ వన్ ఫైస్ ల్యాండ్ లో కనిపించిందట. ఈ రెండు ఎలా వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు అన్నది ఏమీ తెలియలేదు. ఇంగ్లండ్లో ఉన్నటువంటి ఐల్ ఆఫ్ వైట్ దీవిలో టామ్ డన్ఫర్డ్ అనేటటువంటి వ్యక్తి తన కుక్కని వాకింగ్ కి తీసుకువెళ్తుంటే ఈ ఆబ్జెక్ట్ కనిపించిందట. దీని చుట్టూ ఎలా ఉందంటే ట్రయాంగులర్ లో ఉండి దానికి మిర్రర్స్ ఉన్నాయటండి. హైట్ గా చాలా వెయిట్ ఉన్నటువంటి వస్తువు అది. ఇది ఎలా తీసుకురాగలిగారు ఏమిటి అన్నది వాళ్ళకి అర్థం కాల. ఈ 2020లో ఏమైనా జరగచ్చు, సో అందులో ఇది ఒక భాగం అని అనుకున్నారట. సో ఇంకా ఇప్పటికీ ఇంత బరువైన వస్తువుని ఎవరు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఇదేదైనా ఆర్ట్ కి ప్రమోషనా, లేదా గ్రహాంతర వాసులు చేస్తున్నటువంటి పనే అన్నది ఇప్పటికీ క్వశ్చన్ మార్కెట్ అండి. ఇంట్రెస్టింగ్ అనిపించిందా అండి మీకు ఈ న్యూస్? సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, నమస్తే.